ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరికి నమస్కారం అండి. ఇది నా ఆవిడ. ఈ నా పిల్లడు అనుకోవద్దు, పనోడేడు పనోడేడు. బేసిక్ గా మాది ఒక హాస్టల్ అండి, నేను మా వైపు చూసుకున్నాం, అందులో పనోడు అంతే మాట. ఏమండి ఈ మధ్య మన హాస్టల్ లో పిల్లలందరూ నైట్ టైం గోడ దూకి సినిమాకి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ రోజు నుంచి ఎవరు గోడ దూకరు, గేట్ లోపు చేసి పెట్టేస్తున్నా. డైరెక్ట్ గా రావచ్చు, డైరెక్ట్ గా రావచ్చు. పొట్టేంటండి, రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది, ఏమైనా చెయ్యొచ్చు కదా. నడుంకి బెల్ట్ బాంబు వాడుతున్నానే. అమ్మో, అలా అయితే మీరే పోతారుగా. నేనే పోతున్నాను, మరి పొట్టబోదా, మరి పొట్టబోదా. ఏమే కూర ఏం చేసావు? ఈ రోజు ఆలు ఫ్రై చేసా. ఆలు మగల్లో ఆలు చేసుకున్నావు, మరి మగాళ్ళకి ఏం చేయడం తెలియదా? అంటే మగాళ్ళం ఖాళీగా ఉండాలా? అదే, ఇలాంటి పంచులు వేయడం వల్ల ఒక ఎపిసోడ్ ఖాళీగా ఉంటున్నావు. ఎందుకే మన పాస్వర్డ్ ఎందుకు మార్చారు? మార్చాను. అదే, ఏమని మార్చారు? భార్య బొంగని. అది తెలుసా, నేను ఇంక మార్చేసాను. నువ్వే మార్చావు. భర్త బొగడానా అని, భర్త బొగడానా అని. ఇరా, ఎంత వచ్చిన లాభం ఉంది? లాభం కదా. ఏంట్రా రబ్బర్ బ్యాండ్ కూడా పట్టుకోవచ్చు, అంత లాభం వచ్చింది. సరే సార్, మరి నాకేం లేదా ఇందులో? ఎందుకు లేదురా ఇందులో, రబ్బర్ బ్యాండ్ నీకే, రబ్బర్ బ్యాండ్ నీకే. భర్త భార్యలో సగం ఉన్నారు, అందుకని నీకు 5,000. ఏంటి ఇంతేనా నా కష్టం? మరి పని మనిషికి అందేస్తాం కదరా, మరి పని మనిషికి అందేస్తాం కదరా. పని మనిష అది మానేస్తాను కదా, నేను బిల్ చేసుకున్నాను. అమ్మగారు సొమ్ము తీసుకుంటూ ఎలా అండి ఇది? మేడం ఏం చేశారండి మీరు? అయ్యగారు సొమ్ము తీసుకుంటూ మీరు నేను సంపాదించాను. చిచ్చి ఆరు దగ్గర డబ్బులు అయిపోయి నువ్వు బయలుదేరచ్చు. ఇగో ఇంతలా అవమానిస్తున్నారు కదా, నేను ఒక హాస్టల్ పెట్టి ఇంతకంటే బాగా ఎదుగు చూపిస్తాను, చూసుకోమని. ఏరా చూపిస్తా అంటావా? నిజంగా ఎదుగుద్దేమో అండి. ఇప్పుడు చెప్పు. బొమ్మ కూడా ఎదగదండి. వెళ్తే వెళ్తే అదేంటండి నాకేం లేదా? రబ్బర్ బ్యాండ్ నీదేరా, తీసుకో. మా హాస్టల్ పెట్టి 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు చూడు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి. మా హాస్టల్ కూడా పెట్టి 2 ఇయర్స్ అయింది, సెలబ్రేషన్ మామూలు ఉండవు చూడు. మీకంటే గ్రాండ్ గా ఉంటాయి మావి. మీకన్నా గ్రాండ్ మేము చేస్తాం చూడు, చూద్దాం. ఆల్రెడీ ఈవెంట్ మాట్లాడేసా, ఈవెంట్ వాళ్ళు వస్తున్నారు కూడా, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్తాను మేడం. ఫస్ట్ నేను చెప్పేది విను. ఆగండి మేడం, నేను ఈవెంట్ తీసుకొని వచ్చాను. నేను కూడా ఈవెంట్ తీసుకొచ్చాను, మంచి ఈవెంట్ తీసుకొని వచ్చాను. నేను అంతకంటే మంచి ఈవెంట్ తీసుకొచ్చాను, అది కూడా ఒక లేడీ కాల్ చేశారు. నేను మేడం మీకు కాల్ చేసింది చూసావా? నాకు కూడా ఒక నాన్ లేడీ కాల్ చేశారు. నాన్ లేడీయా? రష్మి అదంతా కాదు, ఒక గర్ల్స్ హాస్టల్ ఫస్ట్ ఇయర్ అనివర్సరీకి కాల్ చేశారు ఈవిడ. అందులో ఏముంది మేడం, నాకు కూడా బాయ్స్ హాస్టల్ వాళ్ళు ఫోన్ చేశారు. మాది అయితే మామూలు ఈవెంట్ కాదు, 10th అనివర్సరీ చేస్తున్నాం మేము. అదేంటి అంటే మా హాస్టల్ నీసు ఉంటుందని గ్యారెంటీ లేదు, అందుకే డైరెక్ట్ 10th చేసేస్తున్నాం. చూసావా, అలా గ్యారంటీ లేని ఈవెంట్స్ మనం చేయకూడదు. వీలైతే కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తాం. నేను చెప్పేది వినండి, మీ ఇద్దరు కలిపి 200 ఎపిసోడ్స్ ఇప్పుడే చేసేయండి, అందరికీ ఉంటారని గ్యారెంటీ లేదు మీ ఇద్దరు కూడా. మీ నోట్ నుంచి మంచి మాటలు రావే. నాకు ఫస్ట్ కాల్ చేశారు కాబట్టి వీళ్ళు వెంటే చేస్తా, నేను చాలా నిజాయితీగా ఉన్న మనిషి. నేను కూడా మాట ఇస్తే మాటే, నాకు వీళ్ళు కాల్ చేశారు కాబట్టి వీళ్ళు ఈవెంట్ చేయాలి. నా మాటే శాసనం. అంతేనా రష్మి, తను కూడా ఒక లేడీ, మనం కూడా అదే జెండర్, కొంచెం ఆలోచించు. లేదు మేడం, బాయ్స్ హాస్టల్ లో కూడా చాలా కష్టాలు ఉంటాయి మేడం. మామూలు కష్టాలు కాదు, రూమ్ కూర్చోండి తెలుస్తుంది మా కష్టాలు ఏంటో.
అవన్నీ కాదు రష్మి, మనం ఎప్పుడు చేసాం కదా అదే ఫార్ములా ఫాలో అవుదాం. వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేయని, వీళ్ళు కూడా పర్ఫార్మ్ చేయని. మీరు ఏమనుకుంటారు మేడం? పక్కండి, నా సెంటర్ ఎక్కడ? శ్రీదేవి డ్రామా కంపెనీ మధ్యలో ఉండి ఈ షోని నడిపిస్తున్నాను. నేను మధ్యలో ఉండి షోని హైలైట్ చేస్తున్నాను. నువ్వు మధ్యలో ఉండి ఏం చేయట్లేదు, ఆ శ్రీదేవికి కంపెనీ మధ్యలో డ్రామా కదా అది చేస్తున్నావు. మరి నిరంతరం చేస్తున్నారు. నేను శ్రీదేవి, నేను కంపెనీ, నువ్వు డ్రామా, నువ్వు డ్రామా. అదంతా కాదు రష్మి, చెప్పేది విను. లేడీస్ హాస్టల్ అంటే ఇటే కదా సపోర్ట్ చేయాలి. రష్మికి బాయ్స్ అంటే ఇష్టం. యా, ఐ యామ్ స్ట్రైట్. yes, నేను బాయ్నే. నువ్వు కష్టంరా నాకు, నువ్వు కష్టంరా నాకు. మేడం మీరు ఆ సైడ్ వెళ్ళండి, నేను వీల్ సైడ్ వెళ్తాను. ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేస్తాం. ఓకే రష్మి, నువ్వు ఇక్కడ ఉండి చూసుకో, నేను అక్కడ ఉండి చూసుకుంటాను. అయితే మన బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ వచ్చేస్తే షోని స్టార్ట్ చేద్దాం. Boys versus girls hostel. Go, మా పిల్లలు వచ్చారు, కొంచెం వాళ్ళతో మాట్లాడారు. ఏ హాస్టల్ పిల్లలు వీళ్ళందరూ? డాడీ రుణములు, డాడీ రుణములు, డాడీ. పొట్లకాయలు ఏమండి వాటిని గారు, నైట్ నేను తినే భోజనంలో ఎంట్రకు వచ్చింది, అయినా 16,000 బిల్ వేశారు. అది మామూలు వెంటర్ అనుకున్నావా? ఏంటది కాస్ట్లీ వెంటర్గా, ట్రాన్స్ప్లాంటేషన్ వెంటర్గా, అందుకని కాస్ట్ అంత బిల్ వేసాం. అయినా నువ్వేంట్రా, నైట్ టైం దుప్పట్లో చూసుకుని మొత్తం వీడియోలు చూస్తున్నావండి. సారీ అన్న, డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేయడం నాకు పంపించి చూడలేదు అది. నన్ను 3 నెలల నుంచి డబ్బులు అడగట్లేదు తెలుసా? ఏ నేను నిన్నే జాయిన్ అయ్యాను, 3 నెలల నుంచి ఎలా అడుగుతా? హలో, నన్ను కూడా అడగట్లేదు తెలుసా? ఏ నాది పక్క హాస్టల్, నాది పక్క హాస్టల్. హలో, మీ హాస్టల్ నుంచి మాకు లవ్ లెటర్ వచ్చింది. లవ్ లెటర్ వచ్చిందా? అవును. ఏ చో చూద్దాం. మేకప్ వేసుకో, చూడలేకపోతున్నాం రాశారు. మేకప్ వేసుకో. సార్ హాస్టల్ లో చాలా సమస్యలు ఉన్నాయి. మార్నింగ్ స్నానం చేస్తుంటే ఇద్దరు అమ్మాయిలు చూశారు, నాకు తెలిసి డ్రెస్ లేకపోవడం చూసి షాక్ అయినట్టున్నారు. డ్రెస్ లేకపోవడం కదా? రోజు మీ హాస్టల్ నుంచి రాళ్లు పడుతున్నాయి, దాంతో లవ్ లెటర్ కూడా వస్తుంది. నా తెలిసి నీకు రాళ్ళు తెలియగానే లెటర్ రాయలేదే. దాని సంగతి పక్కన పెట్టండి, నా రూమ్ లో ఒకటే పందికొక్కులు. అవి భీమ్ బస్తో కూడా ఎదురుకు వచ్చేస్తున్నాలే, చెప్తాను వాటికి. హలో, ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ 10,000 ఫుడ్ కడితే నేను 50,000 ఫండ్ ఇస్తున్నాను. అది ఫండ్ కాదు, నీ ఫుడ్కే అంత తింటున్నావు నువ్వు. కాదు, నా ప్రాబ్లం ఏంటంటే బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అన్నారు కదా, లేడీ గెటప్లు ఎందుకు వచ్చారు? మిడ్ నైట్ సరిగ్గా వైఫై పని చేయట్లేదు. మన హాస్టల్ లో వైఫై లేదు, పక్కెళ్ళు. రామ్ ప్రసాద్ గారు, మీ హాస్టల్లో ఉన్న అబ్బాయిలంతా నా వెనకాలే పడుతున్నారు. ఏం చేయాలి చెప్పేది? ఏం చేయాలేంటి, ఆపండి. అంతవరకు వెళ్ళేసావు, నీకు పంచి కూడా రాయలేదు. ఇదా మా హాస్టల్ పిల్లల్ని మీ కళ్ళతో చూసారంటే మీ గుడ్లని పీక్కొని తింటా. ఏమంటుంది? హాస్టల్ గుడ్లని ఎవరు తినేస్తా అంటుందిరా? ఎందుకురా ఈ మధ్య డల్గా ఉంటున్నావు, ఏం డిప్రెషన్ అయిపోతున్నావు? ఏం లేదురా, ఈ మధ్య నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేయట్లా. యా అంకిత, ఎందుకు మెసేజ్ చేయట్లే నాకు, రిప్లై ఎందుకు ఇవ్వట్లే ఫస్ట్? ఎందుకు రిప్లై ఇస్తాను? ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు పెడుతున్నావు, ఎందుకు రిప్లై ఇస్తాను నీకు? అందరూ ఒక ఎత్తు, నువ్వు సంథింగ్ స్పెషల్ కదా, నాకు నీకు తెలుసు కదా. స్పెషల్ అని చెప్పడం కాదు, అలా చూసుకోవాలి కూడా. ఒకసారి రావే. రావేనా? సంథింగ్ స్పెషల్ చూస్తావా? సరే అది చూడు ఒకసారి.
ఏం చేస్తున్నారు వాడు? అలాంటి పనులు చేస్తే మా పిల్లల్ని పట్టుకుని ముద్దులు పెట్టేశాడండి. పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం మేము. మాకు ఇలాంటివి ఎలా లేవన్నారు? నీకు కావాలా ఇప్పుడు? ఏరా అంకిత, ఏంటిది కావాలని చేసాడా అనుకోకుండా చేసాడా? నాకు కూడా తెలీదు, అందుకే నేను భయపడ్డాను వెళ్ళడానికి. కానీ ఇలా ముద్దు పెడతాడు అనుకోలేదు. అంత కూల్ గా ఎలా ఉన్నా మరి కొట్టెళ్ళి? అంటే నాకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు. మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ప్రాబ్లం ఉంది, కానీ ఇలా వచ్చి అందరి ముందు ముద్దు పెడితే ప్రాబ్లం లేదా? అంటే లవ్ అనేది లోపల ఉంది, బట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనేది. ఏరా 100 ఎపిసోడ్ చేసి ఎప్పుడు నేను అన్నా నిన్ను? మీరు ఎందుకు మెసేజ్ చేయట్లేదు నిన్నటి నుంచి? ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఫోటోలు పెడితే చూడవా? ఆ కెమెరా చూడు ఒకసారి. ఓరి నీ పిచ్చి దొంగలు దొయ్యా, అసలు మీకు పని పట్ట ఏం లేదా? ఒకడేమో కిటికీలోంచి చూస్తాడు, ఒకడేమో తొంగ తొంగి చూస్తున్నాడు, అసలు ఏంటిదంతా? అసలు టీవీలో ఎవరు చూస్తారు చెప్పేందుకు? పక్కెళ్ళు. నేను శ్రీదేవికి వచ్చాను, ఫేమ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హలో, నేను ఏమాత్రం హీరోయిన్ తక్కువగా తెలుసా? నేను సినిమా చేస్తున్నాను. సినిమా పేరేం పేరు? రాధిక. రాధికది, రాధికది. అవన్నీ కాదు, ఇప్పుడు మీరు ఈవెంట్ మా వైపు చేస్తారా, లేడీస్ హాస్టల్ వైపు చేస్తారా? ప్రస్తుతానికి నేను అండ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఏ డిసిషన్ కి వచ్చామంటే, గర్ల్స్ హాస్టల్స్ వర్సెస్ బాయ్స్ హాస్టల్ ఆపోజిట్ ఆపోజిట్ గా మీరు బెస్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఏ హాస్టల్ వాళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళ సెలబ్రేషన్ మేము చేస్తాం. ఇప్పుడు మన గర్ల్స్ హాస్టల్ వర్సెస్ బాయ్ హాస్టల్ కాంపిటీషన్ లో మన గర్ల్స్ హాస్టల్ వైపు నుంచి వచ్చేస్తున్నారు మా బ్యూటీస్ ఒక మంచి మాస్ పర్ఫార్మెన్స్ తో. సో వాచ్ అండ్ ఎంజాయ్. Giving welcome, my name is Kati Kanakam. Welcome, welcome. Lena paite pachani janda, niko sante chakalakanda. నా సత్తా చూశారు కదా, మా అమ్మాయిలు వస్తున్నారు దుమ్మ దులుపడానికి. అరే రెడీ. ఎత్తులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది చంపినోడు, ఎదురొచ్చిన బయల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు. We'll be right back.
అలా జరిగిందన్నమాట మా ఆడ పులీస్ పర్ఫార్మెన్స్. సైంద్రజ గారు ఎలా అనిపించింది మా బ్యూటీస్ పర్ఫార్మెన్స్? కాదు కాదు, ఇంతకు ముందు మీరు చెప్పిందే కరెక్ట్, ఆడ పులీలు. And all six of you, like, you were too good. Please, నా కోసం వచ్చి రెండు సెప్లైన్ మేడం ప్లీజ్. బ్యూటీస్ అందరిని ఇంత మంచిగా కొరియోగ్రాఫ్ చేసి చూపించిన సిద్ధు మాస్టర్ అండ్ అభి మాస్టర్ ప్లీజ్ రండి. ఒక్క నిమిషం అండి, పెద్దవాడు ఒక మాట మాట్లాడతారంట. రియల్ గా చెప్పాలంటే నిజంగా బూజ్ బాంబ్స్ వచ్చాయి, బూజ్ బాంబ్స్ వచ్చాయి ఫస్ట్ డాన్స్ చూడగానే. అది బూజ్ కాదమ్మా, గూస్. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. అడగగానే వెంటనే వచ్చి అందరితో పాటు స్పోర్టివ్ గా పర్ఫార్మ్ చేసినందుకు ఫస్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మ్యామ్. సిద్ధు అండ్ అభి మాస్టర్, చాలా డిఫరెంట్ అనిపించింది. మీ గర్ల్స్ నేను విన్నాను వైజాగ్ అండ్ విజయనగరం నుంచి వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయాలని మరీ వచ్చి చెప్పారంట. వైజ్ ది గర్ల్స్ పూనకాలు లోడింగ్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, శ్రీదేవి డ్రామా కంపెనీ అందరి టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ అండి, ఇంత మంచి పూనకాలు లోడింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోయే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, సో వాచ్ అండ్ ఎంజాయ్. ఇంతసేపు మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు కొంచెం ఆ ఎంజాయ్మెంట్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళడం కోసం నా సైడ్ నుంచి ఒక మంచి మ్యాజిక్ షో చేద్దాం అనుకుంటున్నాను. సో ఆర్ యు గైస్ రెడీ? సో ఫర్ మై ఫస్ట్ ట్రిక్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సుజాత గారు ఆన్ ది స్టేజ్. నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ మీద కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న పేపర్స్ లో కొన్ని మీ అందరికి చూపిస్తా, అలాగే తనకు కూడా చూపిస్తా, ఎవరు ఎలా చదువుతారనే చూద్దాం. ఓకే, సో మీకు అనిపించేది బయటికి చదవచ్చు. మీకు ఇక్కడ ఏ పేరు అనిపిస్తుంది? రెడ్. ఓకే, రెడ్. నా నెక్స్ట్ పేపర్ క్యాబేజ్. చాలా చక్కగా క్యాబేజ్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు నా టాలెంట్ అంటే ఎంతో కొంత ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి మీకు చదివే యొక్క ఏదైతే టాలెంట్ ఉందో బయట చదవగలుగుతున్నారో ఆ టాలెంట్ నేను తీసేసుకుందాం. ఓకే, బీ సైలెంట్, క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్. రైట్, ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు మీ అందరికి ఒక వర్డ్ చూపిస్తాను, ఆ వర్డ్ ఏంటనేది బయటికి చెప్పద్దు, జస్ట్ మీరు చదవండి. ఓకే, ఫర్ కెమెరాస్ అండ్ ఫర్ ఆడియన్స్, అండ్ మీరు కూడా చదవండి, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు చదవండి. ఏంటది? ఎయిర్‌ప్లేన్. వన్ సెకండ్. ఏ పేరు కనిపిస్తుంది మీకు? ఎలిఫెంట్. ఏం కనిపిస్తుంది? ఎలిఫెంట్. ఏం కనిపిస్తుంది? ఎయిర్‌ప్లేన్ కనిపిస్తుంది. నా కళ్ళని ఏమైనా వేసినా ఏంది? ఇంకొక పేపర్ ట్రై చేద్దాం. ఏం కనిపిస్తుంది? నెంబర్. ఓకే, ఏం కనిపిస్తుంది? నెంబర్. ఏం కనిపిస్తుంది? నెంబర్. క్లియర్ గా చదవండి, ఏంటది? NUMBER, నెంబర్. మీకేం కనిపిస్తుంది చదవండి? 8048 68. ఈ జన్మలో ఏం చేయలేము ఇంకా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రెడీ ఫర్ మై నెక్స్ట్ ట్రిక్? రెడీ. దిస్ వుడ్ బి సంథింగ్ స్పెషల్, అండ్ ఆ స్పెషల్ ట్రిక్ కోసం స్పెషల్ పర్సన్ పిలుద్దాం. రష్మి గారు ప్లీజ్ ఆన్ ది స్టేజ్. సో హ్యావ్ ఎ డెక్ ఆఫ్ కార్డ్స్. సో ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి ఒక డెక్ లో. సో ఆ డెక్ ని మీరు మిక్స్ చేసేసి నాకు. ఓకే, 52 కార్డ్స్ ని షఫుల్ చేయాలి. షఫుల్ చేసేసి నాకు.
సో నౌ డూ మీ ఫేవర్, నేను కాస్ ఇంకా రోల్ చేస్తుంటా, ఎక్కడ నచ్చి అక్కడ స్టాప్ చెప్పండి. రైట్ షూర్ రైట్ స్టాప్ ఎనీవే లైక్ డన్ టేక్ ద కార్డ్ డోంట్ షో ఇట్ టు మీ యూ జస్ట్ సీ అండ్ షో ఇట్ టు ఆడియన్స్ ఓకే ఎవరు బయటకు చెప్పద్దు డెక్ మీ చేతికి ఇస్తున్నా మీకు నచ్చిందని పెట్టేసి ఆ కార్డ్ని చప్పలు చేసేసాను హోలీ టైట్ ట్వంటీ వర్స్ సో ఐ కెన్ సీ అ పిక్చర్డ్ కార్డ్ ఇన్ యువర్ ఫేస్ అంటే బేసిక్గా 52 కార్డ్స్లో పిక్చర్ ఉన్న కార్డ్స్ ఉంటాయి నార్మల్ ప్లెయిన్ కార్డ్స్ ఉంటాయి నెంబర్ కార్డ్స్ ఉంటాయి రైట్ ఇంక్లూడింగ్ జోకర్స్ సో అందులో ఒక పిక్చర్ ఉన్న కార్డ్ అనుకుంటుంది ఆమె రైట్ పిక్చర్లో వీ హ్యావ్ 3 కార్డ్స్ జాక్ క్వీన్ అండ్ కింగ్ సో జస్ట్ రీడ్ అవుట్ జాక్ క్వీన్ అండ్ కింగ్ జాక్ క్వీన్ అండ్ కింగ్ కార్డ్ డెక్ని ఇదే చేతిలో ఇక్కడే ఉంచండి టేక్ యువర్ మొబైల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ ఐ వోంట్ టచ్ యువర్ మొబైల్ ఎనీ మోర్ సో మీది ఏదైతే కార్డ్ నేను పిక్చర్డ్ కార్డ్ అని చెప్పాను మీన్ వైల్ డూ మీ అ ఫేవర్ మీ దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని ఓపెన్ చేయండి జస్ట్ ఓపెన్ యువర్ లైక్ లాక్ ఓపెన్ చేసి ఓపెన్ యువర్ ఇన్స్టాగ్రామ్స్ మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఆల్రైట్ సో మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ సర్చ్ మై ఐడి SRAKAR KRASHNA అండర్స్కోర్ అఫీషియల్ ఇస్ మై ఐడి జస్ట్ ఓపెన్ దట్ అకౌంట్ అండ్ సో జస్ట్ చెక్ మై ఫస్ట్ పోస్ట్ రీసెంట్ వన్ విచ్ హావ్ పోస్టెడ్ బిఫోర్ స్టార్టింగ్ ది షో జూమ్ ద కార్డ్ జూమ్ ద పోస్ట్ అండ్ షో ఇట్ ద ఆడియన్స్ అండ్ ఇట్స్ కింగ్ ఆఫ్ డైమండ్స్ యూ కెన్ చెక్ ద కార్డ్ ఈస్ దట్ యువర్ కార్డ్ అండ్ ఈ పోస్ట్ వచ్చి 30 మినిట్స్ బ్యాక్ పోస్ట్ చేశారు కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ లెజిటిమేట్ సో మై ఫైనల్ ట్రిక్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రామ్ప్రసాద్ గారు ఆన్ ది స్టేజ్ నాకు హెయిర్ రావాలి మొత్తం చెప్తున్నాను టు పర్ఫార్మ్ దిస్ ట్రిక్ ఐ నీడ్ 4 వాలంటీర్స్ ఆన్ ది స్టేజ్ స్టేజ్ కి 4 అడ్జస్ట్మెంట్ ఇచ్చాను ఈ ట్రిక్ని మిమ్మల్ని అందరినీ ఎందుకు నిలబెట్టానంటే టు మేక్ ష్యూర్ ఇది మీకు 360 డిగ్రీస్లో కనిపిస్తున్నది అని చెప్పడానికి ఆడియన్స్ అందరు ఉన్నారు కెమెరాస్ అన్ని ఉన్నాయి ఐ కాంట్ చీట్ ఎనీవేర్ సో మీ నుంచి నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే ఇఫ్ ఐ టచ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ రైట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ జస్ట్ రేజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ డ్రాప్ ఇట్ డౌన్ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ రైట్ సైడ్ ఏ ప్లేస్లో నేను టచ్ చేసినా లైక్ ట్యాప్ చేసినా టచ్ చేసినా రైట్ హ్యాండ్ లెఫ్ట్ చేయాలి అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ నేను ఎక్కడ ట్యాప్ చేసినా ఎక్కడ టచ్ చేసినా రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సో ఇప్పుడు ఒకవేళ నేను మీ ఇక్కడ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎక్కడైనా టచ్ చేస్తే Raise your both hands. Cool? Ready? Ready. Let's start the trick. Yes! Yes! Close your eyes. Relax. Every distract cheddu. Please let me focus and let him focus on this. దేని కరుస్తున్నారు ఏం జరిగింది నాకు చూపించండి ఫస్ట్ టచ్ చేయలేదా ఏ ప్లే చేయండి నిజంగా టచ్ చేయలేదా ఫస్ట్ 2 టైమ్స్ టచ్ చేశారు దాని తర్వాత టచ్ చేయలే నువ్వే లేపుతున్నావు మొత్తం శతమానం భవతి సీరియల్ లో హీరో ఈ టాలెంట్ చూసిన తర్వాత ఓ మై గాడ్ ఐ హావ్ నో వర్డ్స్ నీకు ఎలా అనిపించింది మ్యామ్ ఐ హావ్ నో వర్డ్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏదో మామూలుగా జనరల్ గా ఏదో ఒకటి చేస్తారు అంటే చిన్న చిన్న ట్రిక్లు ప్లే చేస్తారు కదా ఎందుకంటే మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీది మెయిన్ ప్రొఫెషన్ అదే అని అనుకున్నాను కానీ యు ఆర్ సమ్వేర్ ఎల్స్ శ్రీకర్ అండ్ ఎస్పెషలీ దట్ ఇన్స్టా దట్ ఇస్ 30 మినిట్స్ బిఫోర్ మీరు ప్రెడిక్ట్ చేశారు రష్మి గారు ఈ కార్డ్ అయితే హౌ ఇస్ దట్ పాసిబుల్ శ్రీకర్ యూ హ్యావ్ యూఆర్ ట్రూలీ ఎ మ్యాజికల్ మ్యాన్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్ అండ్ రామ్ ప్రసాద్ hey.
శ్రీదేవి డ్రామా కంపెనీ జర్నీలో ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎంతో కొంత ట్రై చేస్తూనే ఉంటాము. సో అలాగే ఈ రోజు కూడా ఒక ఫ్రెష్ బంచ్ ఆఫ్ టాలెంట్ ఫోక్ సింగర్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై వచ్చి పర్ఫార్మ్ చేయబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మామిడి మోనిక, డీజే శివ ఉంగూరు, శ్రీనిధి అండ్ స్టిల్ విజయ్. ప్లీజ్ వెల్కమ్ దెం.
మిలమిల మెరుపులే నీ సొగసుకు, కిల 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 నవ్వులే నీ మోముకు. పట 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 కొరకకే నీ పళ్ళను, మిట 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 కొట్టకే నీ కళ్ళను, అటాట ఇరుసకే నీ వల్లను, ఇట 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 ఇచ్చుకో కౌగిళ్ళను. అరే నీ అందానికి అర్పిస్తా జోహార్లను. శ్రీదేవి శ్రీదేవి నా సిద్ధమంత నీ మీదే. శ్రీదేవి 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 నా ఆస్తినంత రాసిస్తా. గిరగిరగిరగిరగిరదిప్పకే నీ నడుమును, సర 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 మార్చకే నీ నడకను, జర 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 వెంచకే నా వాంచను, కొర 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 సూపులే నన్ను ముంచను. అరే నువ్వంటే అయిపోతా నీ వాంచను. శ్రీదేవి శ్రీదేవి నా సిద్ధమంత నీ మీదే. శ్రీదేవి 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 నా ఆస్తినంత రాసిస్తా. ఊరెనక దున్నిచ్చి ఊరెనక దున్నిచ్చి ఊరెనక దున్నిచ్చి ఉల్లి నాటేసి ఉల్లి నాటేసి ఉల్లి నాటేసి కంపెనీ జర్నీలో ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి ప్రయత్నాలు ఇది ఒక ప్రయత్నం. సో దిస్ బంచ్ ఆఫ్ టాలెంట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నిజంగానే మీరు నలుగురు మట్టిలో మాణిక్యాలు. ఈ మాణిక్యాన్ని ప్రజలకు అందరికీ తెలపడమే మా శ్రీదేవి డ్రామా కంపెనీ మోటివ్. మీ అందరికీ కూడా చాలా చాలా మంచి రీచ్ ఉండాలని, మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Alright, once again, thank you so much to the entire team. And once again, thank you for coming to Shridevi Drama Company. Thank you guys. మరి గర్ల్స్ వస్తే మన బాయ్స్ ఆగుతారా? వాళ్ళు కూడా ఒక మంచి మాస్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వాచ్ ఇట్. ఏ గొల్లైనా నాతో చ
ఇలా కొట్టే దమ్ము ఎవడకన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటాడు, అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చెరువు కట్టు స్నానాలు ఇష్టం, తప్పైనా ఒప్పైనా చెయ్యడం ఇష్టం, శీతాకాలం చలి మంటి ఇష్టం, మా ఊరు మా వాళ్ళు ఇంకా ఇష్టం. తెలుపు నలుపు రంగులు బెర్రా కలిపి చూపే కళ్ళేవా. సందు చివర భానుమతి ఉట్టి పెట్టి కొట్టమంటే నాకే ఇష్టం, నాకే ఇష్టం. సంతె పొత్తు సీకటేల చాచి కొట్టే ఏడు పెంకులకే ఇష్టం, నాకే ఇష్టం. ఎప్పుడు వచ్చాను కాదనే బుల్లెట్ దిగిందా? ఎవడు పడితే ఆడు బొడ్డాడు, బొడ్డాడు అంటే కొట్ట లోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాన ఉండాలి. మరీ స్పీడ్ అయిపో, మాకు స్టోరీ సగం అయింది, ఇంకా సగం ఉంది. చూసిన తర్వాత బాయ్స్ కూడా తగ్గేదేలే. ఇంద్రజా గారు ఎలా అనిపించింది మన బాయ్స్ చేసిన మాస్ మసాలా పర్ఫార్మెన్స్? చాలా చాలా బాగా చేశారు. అండ్ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ కోఆర్డినేషన్ చాలా బాగుంది, కంపోజిషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ, దానికి తగ్గట్టే కంపోజ్ చేశారు. హూస్ ద కొరియోగ్రాఫర్? అభి మాస్టర్. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది, మనిషికి ఉన్నట్టే సాంగ్ కూడా పల్స్ అనేది ఉంటుంది, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని చాలా బాగా చేశారు. అండ్ డాన్సెస్ ఆల్సో ప్లీజ్. బాయ్స్ కూడా ఎరగదీశారు. అండ్ నాకు తెలుసు రామ్ ప్రసాద్ గారు, అంటే ఇంతకు ముందు చూసిన నరేష్, వీళ్ళందరూ చాలా చాలా మంచి డాన్సర్స్. ఆల్ ది బెస్ట్ బాయ్స్, గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ. Alright, so girls hostel entertainment chusamu, boys hostel entertainment chusamu. Mari, final decision ivadaniki Indraja garu stage meedaku vacheste. ఆ గొడవ ఇప్పుడు ఆగిపోతుంది చూడండి. మీకెవరు కాల్ చేశారో మీ ఫోన్ లో చూడండి. పేరేంటి? పూల ప్రసాద్. ఒక్క నిమిషం సార్, ఇక్కడ రండి. మీ పేరేంటి? రామ్ ప్రసాద్. చూసారా మేడం, మీరు ఇక్కడ రండి.
నాకు కాల్ చేసిన ఆవిడ పేరు సునీత. మీ పేరేంటి? అయ్యో భావన, అసలు మనం వెళ్లాల్సిన ఈవెంట్ ఇక్కడ కానే కాదు, అది వేరే ఎక్కడో ఉంది. అయ్యో వీళ్ళ కోసం మేము కూడా పడ్డామా? Yes. I'm so sorry. No, darling. ఎంతసేపు చూసారు కదా, ఎంజాయ్ చేశారు కదా, రిజల్ట్ చెప్పండి, పర్వాలేదు. హలో, మేం మాత్రం కాదు, మీరందరూ కూడా ఎంటర్టైన్ అయ్యారు. ఆ రిజల్ట్ ఏదో మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు. కావాలంటే నెక్స్ట్ యానివర్సరీకి డబ్బులు ఇచ్చి మరి పిలవంటే అప్పుడు మేము ఇద్దరం వచ్చి చేద్దాం. మరి ఇప్పుడు మేము ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడ? అడ్వాన్స్ రాంగ్ ప్లేస్ కి వచ్చినా గానీ రైట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. ఎగ్జాక్ట్లీ. ఇంకా చెప్పాలంటే మీరే మాకు బాకీ ఉన్నారు. ఇప్పుడు ఎలాగా, బాకీ తీరుస్తారా లేకపోతే ఇంతటితో వదిలేస్తారా? వదలండి, మీరు కూడా ఎంటర్టైన్మెంట్ బాగానే చేశారు కాబట్టి ఈ రోజు మేము కాంప్రమైజ్ అయిపోతున్నాం. సో మీరే ఫినిషింగ్ ఇచ్చేయండి, ఎవరు బాగా చేసాం. సర్లే, ఫినిషింగ్ ఇద్దాము, ఎవరు బాగా చేసాం చెప్తాము. లేడీస్ హాస్టల్ వాళ్ళు వచ్చేయండి, అలాగే బాయ్స్ హాస్టల్ వాళ్ళు కూడా వచ్చేస్తే చూసారు కదా, ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ గర్ల్స్ హాస్టల్ వర్సెస్ బాయ్స్ హాస్టల్ మధ్య జరిగిన వార్. ఫైనల్ గా అయితే అందరూ బాగా చేశారు. అందరూ ఏదో చిన్న కన్ఫ్యూజన్ వల్ల నాకు అండ్ మా ఓనర్ గారు మధ్య ఫైట్ స్టార్ట్ చేశారు. రండి మేడం, మేము వెళ్ళి ఇక్కడ మంచిగా లంచ్ చేద్దాము, పడండి. మీ పాటలేదో మీరు పడండి, మేమిద్దరం వెళ్ళి వేరే ఈవెంట్ చేసుకుందాం. నువ్వు రశ్మి, ఓకే బాయ్.